అలాగే మోహన్ బాబు గారు ఇందులో దుర్వాసుడి పాత్రలో మనకి కనిపించబోతూ ఉన్నారు. సో మీరు అది రాసినప్పుడే ఫిక్స్ అయిపోయారండి మోహన్ బాబు గారు చెయ్యాలి ఇది? నేను ఫిక్స్ అవ్వలేదు, కాళిదాసి ఫిక్స్ అయిపోయి. సూపర్ అండి, సూపర్, ద బెస్ట్ స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో. ఆ డిస్క్రిప్షన్ అలాంటిది, అది మోహన్ బాబు గారు తప్ప ఇంక వేరే వాళ్ళు ఉంటే అసలు ఈ సినిమా అంటే చెప్పాలంటే, టు బి ఫ్రాంక్, శకుంతలనైనా వేరే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కానీ దుర్వాసులకు దొరకరండి నాకు తెలిసి. అంటే మనం మోహన్ బాబు గారిని చూసిన కళ్ళతోటి, ఆయన గురించి మనకు తెలిసిన దీంతో, సో అందుకని నేను ఆయన మామూలు వ్యక్తి కాదు, మీకు తెలియదే ఉంది, ఆయన చేయడు ఊరికనే. నేను లాస్ట్ టైమే రుద్రమదేవికే ఒక మంచి పాత్ర అడిగితే ఆయన ఎందుకు లేక గుణశేఖర్ ఇది ఎవరైనా చేయొచ్చు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు. లాస్ట్ పౌరాణికం ఆయన యమదొంగలో చూసినట్టున్నామండి, అవును, రాజమౌళి గారిది. సో అది ఆయన లాస్ట్ టైమే నాకు రిజెక్ట్ చేశారు, ఎవరైనా చేయొచ్చులే, నువ్వు ఎందుకు నా మీదే ఆధారపడ్డం. అలాగా ఆయన ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయంతో ఆయన కాంటాక్ట్ అయ్యాను. ఓకే, కాంటాక్ట్ అయ్యి సార్ ఈసారి మాత్రం మీరు రిజెక్ట్ చేయడానికి లేదండి పాత్ర అలాంటిది. సో అంటే ఏం పాత్ర గుణశేఖర్ అన్న? దుర్వాస మహాముని సార్ అన్న. నవ్వేశాడు ఆయన. అంటే నేను కోపిష్టిని నా దగ్గరకు వచ్చావా సార్? మీరు ఎంత కోపిష్టిలో అంత సున్నిత మనసుకులు సార్, అదే సున్నితమైన మనసుతో నా సినిమాని యాక్సెప్ట్ చేయండి సార్, ఇది తప్పితే నాకు ఆల్టర్నేట్ లేదు, మీరు తప్పితే అని. ఆయన కూడా ఇన్స్టింక్ట్గా లేదు, ఇది నేను చేయదగ్గ పాత్ర, తప్పకుండా చేస్తానని ఆయన కూడా నేను అన్నట్టుగా, కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఆయన యాక్సెప్ట్ చేశారు.